బ్యాంకర్లే కదా ఏం సంపాదిస్తారులే అనుకుంటున్నారా? ఒక్కసారి వాళ్ళ రెవెన్యూషన్ తెలిస్తే, వాళ్ళు నెలకు సంపాదించే లెక్క తెలిస్తే కొందరు గుండె కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోయిన్ల కంటే కూడా మన దగ్గర స్టార్ యాంకర్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇది నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా నమ్మి తీరాల్సిన నిజాలు. అందరి సంపాదన అలాగే ఉంటుందనుకోవడం అత్యాశే అయినా కూడా కొందరు మాత్రం బాగానే వెనకేసుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు. నెల నెల బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు లక్షలు నింపేసుకుంటున్నారు. అయితే వాళ్ళ కష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే, మరో ఆలోచన లేకుండా ఎవరైనా చెప్పే మాట సుమ కనకాల. ఆరేళ్ల పిల్లాడు కూడా తడుముకోకుండా సుమ పేరే చెబుతాడు. ఈమె ఇప్పటికీ ప్రతిరోజు వివిధ ఛానల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు ఆడియో వేడుకలు కూడా వ్యాఖ్యాతగా ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్షన్ కు దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు సుమ వసూలు చేస్తుందని తెలుస్తుంది. ఇది కేవలం ఆడియో వేడుకకు మాత్రమే. అవార్డ్ ఫంక్షన్ అయితే రేట్ వేరేలా ఉంటుంది. బేసిక్ గా మలయాళి అయినా కూడా తెలుగు అమ్మాయిల కంటే తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. ఇదే ఆమెకు శ్రీరామ రక్ష. పైగా ప్రతి ఇంటి మనిషిగా మారిపోయింది సుమ కనకాల. ఈమె తరువాత తెలుగులో అనసూయకు కూడా ఇదే రేంజ్ డిమాండ్ ఉంటుంది. గ్లామర్ షోతో మతులు పోగొట్టే రంగమ్మత్త అంటే ప్రేక్షకులకు మోజే. ఈమె ఒక్కో ఈవెంట్ కు దాదాపు 2 లక్షలు చార్జ్ చేస్తుందంటే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య ఈవెంట్స్ చేయడం మానేసిన అనసూయ టీవీ షోలతోనే బిజీగా ఉంది. దానికి తోడు సినిమాలు కూడా చేస్తుంది. ఇక మరో జబర్దస్త్ పోరి రష్మి గౌతమ్ కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈవెంట్స్ కు తోడు ఓపెనింగ్స్ తోనూ సందడి చేస్తుంటుంది రష్మి. ఈ భామ రెవెన్యూషన్ దాదాపు 1.5 లక్షల పైనే ఉంటుంది. సినిమాల్లో క్రేజ్ పెరిగిన తరువాత రష్మి రేట్ కూడా డబుల్ అయిపోయింది. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా నటించిన మంజూష కూడా ఒక్కో ఈవెంట్ కు 50,000 వరకు వసూలు చేస్తుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. ఇక ఇప్పుడు సోనియా చౌదరి హావా కూడా బాగానే నడుస్తుంది. పెళ్లి అయినా వరుసగా ఈవెంట్స్ తో రచ్చ చేస్తుంది సోనియా. చిన్న పెద్ద సినిమాలు ఆడియో ఈవెంట్స్ లో బాగానే కనిపిస్తుంది సోనియా. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి రేంజ్ కూడా బాగానే పెరిగిపోయింది. కేవలం ఈ షో కోసమే ఏకంగా 1 కోటికి పైగా పారితోషం అందుకుంది శ్రీముఖి. ఇక ఇప్పుడు బుల్లితెరపై ఆమె కనిపించాలంటే 1 లక్షలు కురిపించాల్సిందే. వీళ్లకు తోడు శ్యామల ప్రశాంతి లాంటి యాంకర్లు కూడా ఇప్పుడు తెలుగులో సత్తా చూపుతున్నారు. అయితే ప్రధానంగా మాత్రం సుమ సోనియా మంజుష పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రష్మి అనసూయ ఆడియో వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అది మిగిలిన వాళ్లకు వరంగా మారింది. మొత్తానికి ఇప్పుడు తెలుగు యాంకర్ల సంపాదన బాగానే ఉంది.